హాయ్ గైస్, అశ్విన్ న్యూ మూవీ అయితే వచ్చింది, అదే శివం బజాయ్ మూవీ అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అందుకని ముందు మన ఛానల్ మూవీ రివ్యూస్ మూవీస్ మిస్ కానీ బెల్ ఐకాన్ ఆల్ పెట్టుకొని సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా మూవీ కాన్సెప్ట్ వైస్కి వెళ్ళిపోతాం. ఇకపోతే చాలా కొత్తగా అయితే ఉందని చెప్పాలి పాయింట్ ఆఫ్ వ్యూ. ఈ ఇదివరకు అయితే ఎవరు ట్రై చేయలేని రీతిలో అయితే ఒక కొత్త కాన్సెప్ట్ అయితే మన అశ్విన్ అయితే రావడం జరిగింది. ఆల్రెడీ అయితే అన్ని కొత్త కాన్సెప్ట్తో వచ్చిందనే మన అశ్విన్. ఇకపోతే కథ విషయానికి వస్తే దీంట్లో అశ్విన్ పేరు అయితే చందు. చందు లోన్ రికవరీ ఏజెంట్గా పనిచేస్తూ ఉంటాడు. చిన్నప్పుడు వాళ్ళ నాన్న చనిపోయినప్పటి నుంచి దేవుళ్ళు నమ్మడం మానేస్తాడు. ఇక లోన్ రికవరీ ప్రాసెస్లో చాలా పర్ఫెక్ట్గా ఉంటాడు. అండ్ ఫార్మసీ కంపెనీ ల్యాబ్లో అయితే పనిచేస్తూ కూడా ఉంటాడు. ఇకపోతే దాంట్లోనే సైల్స్ అనే అమ్మాయి పరిచయం అవడం, అనంతర ప్రేమలో పడతారు. ఇక లోన్ రికవరీ భాగంగా ఒకరితో ఒకరు గొడవపడడంతో ఆ గొడవలు అయితే చందు కళ్ళు అయితే పోతాయి. అయితే అదే సమయానికి ఎవరో యాక్సిడెంట్ అయ్యి ఇక వాళ్ళ కళ్ళు తీసుకుని వచ్చి చందుకు అయితే పెడతారు. ఇక ఆ కళ్ళు అమర్చిన దగ్గర నుంచి చందుకు ఏవో జ్ఞాపకాలు గుర్తొస్తాయి. తన డైరీ లైఫ్లో మార్పులు వస్తూ ఉంటాయి. ఇకపోతే దేవుడు దండం పెట్టడం మొదలవుతుంది. ఇక దీంతో డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోక వేరే డాక్టర్ చందుని పరిశీలించి ఆపరేషన్లో చందు కుక్క కళ్ళు అమర్చారని తెలుస్తుంది. అయితే అవి పోలీస్ ట్రైనింగ్ కుక్క కళ్ళు అని తెలుస్తుంది. మరోవైపు ఇక చైనా పాకిస్తాన్ కలిసి ఇండియాని నాశనం చేయాలనేది ఒక కుట్ర కొంటుంది. ఏండ ఆ కుట్ర ఏంటి, ఏండ అసలు ఆ కుక్క కథ ఏంటి, కుక్కళ్ళు ఎందుకు అమర్చారనేది ఇక మిగతా పాయింట్ ఆఫ్ వ్యూ. దీనిలో ఇకపోతే సీరియల్ కిల్లర్ ఎవరు, ఇక చెన్నై పాకిస్తాన్ ఇక ఏం ప్లాన్ చేస్తే అనేది మిగతా కాన్సెప్ట్. ఇదంతా తెలియలేని చాలా మూవీ పెద్దది, ఒకసారి చూడండి. పక్క మూవీ అయితే బాగుంది. ఇకపోతే ఇటీవలే వచ్చిన థ్రిల్లింగ్ మూవీలు అయితే బెస్ట్ మూవీ అని చెప్పాలి. ఇకపోతే శివం బజ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్తో అయితే బాగా నింపారని చెప్పాలి. ఒక కొత్త పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చారు, బోర్ కొట్టని యాక్షన్ సీన్స్తో పాటు మంచి కాన్సెప్ట్. ఫస్ట్ హాఫ్లో హీరో హీరోయిన్ ప్రేమ అండ్ హీరో గురించి సాగదీస్తూ కొంచెం సింపుల్గా చెప్తారు. తర్వాత అయితే ఆటోమేటిక్గా అయితే మూవీ అయితే అలా రన్ అవుతూ ఉంటుంది. ఇకపోతే ఇంటర్నల్ బ్యాంక్లో అయితే ప్రీక్లైమాక్స్ అయితే బాగుంది. ఇక సినిమా వరకు చూస్తే చాలా వరకు అయితే కొత్త ఎలిమెంట్స్ అయితే ఉన్నాయి. ఇక ఎమోషనల్ లాజిక్ కొంచెం పక్కన పెడితే మూవీ మాత్రం చాలా బాగుంది. ఇక ముఖ్యంగా శివుడి కథలో కొంచెం ఇరికించారని చెప్పాలి. శివుడు అనే కాన్సెప్ట్ అయితే కొంచెం ఇరికించినట్టు ఉంది. ఇక దీంట్లో అయితే కామెడీ కూడా అలాగే ఉంది. కామెడీ లేకుండా ఉంటే చాలా మూవీ అయితే బాగుంది అనిపించింది. అక్కడక్కడ కొంచెం జోకులు అయితే వచ్చి కొంచెం ఇరిటేషన్ తెప్పించాలి ఉంటుంది. ఎందుకంటే మూవీ మొత్తం సస్పెన్స్ మూవీనే చెప్పాలి. ఇక మంచి కమర్షియల్ కామెడీ హంగులు ఇరికించుకొని ఉంటే శివం బజ్జే నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. ఇక రొటీన్ సినిమాలు కాకుండా చాలా విభిన్నంగా అయితే శివం బజ్జే ఉందని చెప్పాలి. చాలా సీరియస్ కాన్సెప్ట్తో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్తో వచ్చారు. ఇక అశ్విన్ బాబు ఒక మంచి బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పాలి. అశ్విన్ బాబు ప్రయత్నంకైతే మంచి ఫలితం దక్కిందని చెప్పాలి. సంగీతం బాగుంది అండ్ సినిమాటోగ్రఫీ ఇక యాక్షన్ సీన్స్ కూడా చాలా బాగున్నాయి. మూవీకి